విమానయానం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. రాజధాని అమరావతికి సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ఉడాన్ సేవలు ప్రారంభమయ్యాయి. పేద మధ్యతరగతి ప్రజలకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకంలో భాగంగా విజయవాడ టు కడప మధ్య తొలి సర్వీసును ట్రూజెట్ సంస్థ ప్రారంభించింది. గన్నవరం విమానాశ్రయానికి సరికొత్త కల వచ్చింది. ఇప్పటి వరకు నిత్యం నడుస్తున్న 41 సర్వీసులకు మరో 12 సర్వీసులు తోడయ్యాయి. దీంతో రోజుకు గన్నవరం నుంచి 53 సర్వీసులు నడవనున్నాయి. అలాగే సరికొత్త ఆఫర్లతో విజయవాడ కడప మధ్య ట్రూజెట్ తన సర్వీసులను కూడా ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకంలో భాగంగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద గన్నవరం నుంచి తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. అతి తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడంతో పాటు చిన్న పట్టణాలు, నగరాల మధ్య అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఉడాన్ పథకం కింద ఇప్పటి వరకు గన్నవరం నుంచి సర్వీసులను ప్రారంభించలేదు. అయితే రాజధానికి సమీపంలో ఉండటంతో విజయవాడ నుంచి కూడా ఉడాన్ పథకం కింద మార్చి 1 నుంచి సర్వీసులను ప్రారంభించింది. ట్రూజెట్ సంస్థ ప్రస్తుతం సర్వీసులను నడుపుతోంది. ఉడాన్ పథకం కావడంతో టిక్కెట్టు ధర 2,500 రూపాయలకు మించి ఉండదు. ప్రారంభ ధర 700 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పథకంలో భాగంగా నడిపే సర్వీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. విజయవాడ నుంచి కడపకు ఈ సర్వీసు నిత్యం నడుస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి కడపకు వెళ్తుంది. తిరిగి కడప నుంచి విజయవాడకు వచ్చి మళ్లీ హైదరాబాద్కు వెళ్తుంది. ట్రూజెట్ విమానం రోజు ఉదయం హైదరాబాద్ నుంచి 6:45 బయలుదేరి 7:40 గన్నవరం చేరుకుంటుంది. 8:05 గన్నవరం నుంచి బయలుదేరి 9:10 కడప చేరుకుంటుంది. కడప నుంచి తిరిగి 9:30 బయలుదేరి 10:35 గన్నవరం చేరుకుంటుంది. గన్నవరం నుంచి 10:55 బయలుదేరి 11:50 హైదరాబాద్ చేరుకోనుంది. అలాగే మార్చి 1 నుంచి స్పైస్ జెట్ సంస్థ ఉదయం 10:30 విజయవాడ నుంచి చెన్నైకు కొత్త సర్వీసును ప్రారంభించింది. మార్చి 2 నుంచి ఇండిగో సంస్థ సైతం నిత్యం 10 సర్వీసులను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ప్రారంభిస్తోంది. కడప వాసుల విమానయాన కళ నెరవేరింది. కడప విమానాశ్రయం నుంచి విజయవాడకు ఉడాన్ పథకంలో మొదటి విమాన సర్వీసును ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ శివప్రసాద్ ప్రారంభించారు. కడప నుంచి బెంగళూరు సర్వీసును ట్రూజెట్ మొదట ప్రారంభించిందన్నారు. ఇది విజయవాడకి థర్డ్ ఫ్లైట్ అండి. మనకి ప్రాబబ్లీ ఈవెన్ బెంగళూరు కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. కడప ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ డెవలపింగ్ ద సిటీ సైడ్ ప్లాంటేషన్ వర్క్ అండ్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన కూడా మొత్తం మన రీసెంట్గా ఎరోడ్రోమ్ కమిటీ మీటింగ్లో ఈ ఎక్స్ప్రెసిటీ యూస్ ఆయన డెవలప్ చేద్దామని చెప్పి ఆయన ప్లానింగ్ కూడా చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ మన సహకారంతో. ఇంకొక 3 ఎయిర్క్రాఫ్ట్స్ కూడా పార్క్ చేయడానికి మనకి యాప్రాన్ ఎక్స్పెన్షన్ కూడా వర్క్ అవుతుంది. దాంతోపాటు 6 మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఎయిర్పోర్ట్కి మన కడప ఎయిర్పోర్ట్లో ప్రాసెస్లో ఉందండి. ఈ సోలార్ ప్రాజెక్ట్ వస్తే కడప ఎయిర్పోర్ట్కే కాకుండా మిగిలిన ఎయిర్పోర్ట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్కి ఇక్కడి నుంచి పవర్ సప్లై ఇవ్వడానికి ప్రాసెస్ నడుస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకంలో విజయవాడ నుంచి సేవలు ప్రారంభం కావడంతో అతి తక్కువ ధరకే త్వరితగతిన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే కేవలం డిమాండ్ లేని చోట్ల కాకుండా డిమాండ్ ఉన్న హైదరాబాద్, ఢిల్లీకు కూడా సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.